ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2012 కాబట్టి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒక చిన్న కేక్ తెచ్చుకొని చిన్న సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నమాట ఆ కేక్ వచ్చేసి మా బర్త్డేకి కట్ చేశారన్నమాట ఒకసారి చూడు ఆ చిన్న కేక్ ఫ్రెండ్స్ చూసారుగా నా బర్త్డే కేక్ ఇది అన్నమాట ఇది మేము ముగ్గురమే కదా ఉంది అమ్మ నేను బుడ్డోడే కదా అందుకని చెప్పేసి మా ముగ్గురికి ఇది సరిపోతుందని చెప్పేసి తెచ్చుకున్నాం అన్నమాట ఓకే మా బుడ్డోడు కట్ చేస్తాడు చూడండి కట్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్న పిస్క కట్ చేయి ఫస్ట్ వీడికి కట్ చేయడం కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అదేదో నేను కట్ చేసి ఉంటే బాగుండేది కానీ చిన్నపిల్లలు ఫస్ట్ కదా అందుకని చెప్పేసి నేను కట్ చేయట్లేదు వాడికి ఇచ్చేసా ఆ చాయిస్ చిన్న పీస్ తీసుకో అది ఏమిటి అలాగ రుద్దాలి కదా ఫ్రెండ్స్ అందుకని రుద్దాను ఫ్రెండ్స్ కేక్ చాలా బాగుంది అంటే ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కేక్ చాలా బాగుంది ఇది వచ్చేసి మా వెదులుపల్లో అంటే చిన్న ఊరండి అది ఆ ఊర్లో కేక్ అన్నమాట అంటే చిన్న ఊరు అంటే చిన్న ఊరు కాదు కొంచెం టౌన్ లాగే ఉంటుంది అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి మేము టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది మేము అంటే మేము సెలబ్రేట్ చేసుకున్నాం మా డాగ్స్ కూడా చేసుకోవాలి కదా అందుకని మా డాగ్స్ కోసం ఇది ఇదిగోండి చూడండి ఇంకొకటి ఉండండి ఇడ దీనికి కూడా వీడి కూడా పెడతాడంట ఓకే ఫ్రెండ్స్ మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఇంకా దీనికంటే ఇంకా బాగా చేసుకుంటారనమాట నాకు అర్థమవుతుంది నేనేదో మేము మా ఇంట్లో ముగ్గురు ఇద్దరే కదా ఉండేది అందుకని చెప్పేసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఓకే గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట నేను వచ్చేసి ఎంటీఆర్ కంపెనీ వాళ్ళు తీసుకున్నాను మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంటే కనుక అదే వేసుకోవచ్చు ఫస్ట్ కట్ చేసేసి దీనిలో వేసేస్తానమాట ఓకే ఫ్రెండ్స్ వేసేస్తున్నాను నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ముందు ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి లేదంటే ఎక్కువైపోయిందంటే మనకి ఉండలు అనేది రావు బాల్స్ లాగా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి ఆయిల్ కొంచెం పోసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట కొంచెం ఆయిల్ పోసాను ఇప్పుడు మనకి ఇది ఉండలాగా చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఉండ అయిపోయింది చూసారు కదా ఆయిల్ పోస్తే మనకి ఇది చేతికి అనేది అంటుకోదు అనమాట సో ఇది వచ్చేసి మనం ఒక 5 మినిట్స్ ఇలా మ్యారినేట్ చేసుకోవాలి అంతలోపు పంచదార పాకం అనేది పట్టుకుందాం దీన్ని వచ్చేసి ఇలాగా మ్యారినేట్ చేసుకున్నాం ఇలా మూసేసి ఓకే ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకున్నా నేను ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు పంచదార వేస్తున్నాను ఒక గ్లాసుకి 2 గ్లాసులున్నర వాటర్ అనేది యాడ్ చేయాలన్నమాట నేను ఇదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకుంటున్నాను గ్లాసున్నర పోస్తున్నాను అన్నమాట ఇది కరగాలి మనకి తేలేదు అక్కడే ఉందనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఇలా కరిగి ఇలా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి పంచదార పూర్తిగా కరిగిపోయింది ఫ్రెండ్స్ మనకి కొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది అంత పాకం అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మనకి పాకం సరిపోతుంది అంటే కొంచెం థిక్గానే ఉంది మనకి అందుకని చెప్పేసి మనకి తీగ పాకం అలాంటి ఏం అవసరం లేదు కదా అందుకని చెప్పేసి సరిపోతుంది ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్
యాలకుల పొడి నేను పంచదారలో వేసి దంచాను అన్నమాట ఈ పాకం ఇవతలు పెట్టేసుకొని గులాబ్ జామున్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే రండి ఒక్కని ఓకే ఫ్రెండ్స్ తీతాం ఒకసారి ఇలా కలిపేద్దాం అన్నమాట చిన్న చిన్నగా చూసారుగా ఎంత సాఫ్ట్గా ఉందో చిన్న చిన్న బాల్స్ చేసుకున్నాము రౌండ్గా చేసుకోవాలన్నమాట మనం ఎంత రౌండ్గా చేసుకుంటాము పడిపోయింది अन्नी इलागे चेसुकोवाली फ्रेंड्स ओके साइज चेसुकोवालन्नमाट ओके साइज लो उंडालन्नी ओके इवन्नी नेनु इला चेसुकोनि वच्चेस्तानन्नमाट ओके फ्रेंड्स रेडी अयिपोयिनी इप्पुडु आयिल लो वेसुकुंदामु आयिल हीट चेसुकुंदाम ओके फ्रेंड्स आयिल हीट अयिंदि सारी आयिल हीट अयिंदि लो चूद्दाम ఇంకా కొంచెం హీట్ అవుతుంది అన్నమాట నైట్ కేకిని ఓకే ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని ఒకటి వేసుకుందాం ఎందుకంటే ఎప్పుడైనా సిమ్లో పెట్టే వేసుకోవాలి లేకపోతే పైన మాడిపోతుంది లోపల ఆగదు అన్నమాట అప్పుడే టర్న్ చేయకూడదు అది కాలి పైకి వస్తుంది అప్పుడు టర్న్ చేసుకోవాలి అన్నమాట फ्रेंड्स टर्न सिमला फ्राई चेसुकोवालन लेकिन पैन माड़पोतुंदी लोपल एगदा मन की ओके फ्रेंड्स वेगनी अन्नमाट ఇవి ఇలాగే తీసేసి వేడి మీదగా ఉన్నప్పుడే పాకంలో వేసేయాలన్నమాట మనం అందుకని ఇవి ఇలాగే ఈ పాకంలో వేసేస్తాను అలాగే మిగతావి కూడా వేసుకుందాం फ्रेंड्स वेगिपोयिनायि ओके फ्रेंड्स रेडी अयिपोयिनायि गुलाब जाम चूडंडि फ्रेंड्स एंत सॉफ्ट गा उंदो चूसारा एंत सॉफ्ट गा उंदो गुलाब जाम ओके फ्रेंड्स चूसारु कदा नेनु एला चेसानो मीरु कूडा सो अलागे कोलतलतो గులాబ్ జామ్ గనక మీరు ఎలా చేసుకొని తింటే గనక మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారన్నమాట ఓకే ఫ్రెండ్స్ సరే వెళ్ళిపోయే ముందు మీకు మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ నా గులాబ్ జామ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ మళ్ళీ ఇంకా మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సెలవు బై బై